Hi friends, I am Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, in this video, I have a different type of unboxing. So, now my channel is a smartphone unboxings. But it is different. So, it is special. So, video is interesting and like it. So, let's get started. Friends, we have OnePlus 8 and OnePlus 8 Pro. We have 14th launch global, but it is Indian market. So, we have lockdown run. Lockdown IP in Indian market and Indian market sales. We have launched it, but YouTubers have review units. So, only limited YouTubers have review units. Because we have lockdown and review units. So, lockdown IP, free IP, and YouTubers have review units. So we unboxings and reviews chudochu. But present we have so we virtual unboxing so if lockdown virtual so under work from home meetings online so online so intlo online so unboxing virtual so phone unboxing virtual so I will OnePlus 8 and OnePlus 8 Pro virtual unboxing. So, I have phone, so phone physical unboxing, but phone virtual unboxing. So, if you don't support it, we like and we share. So, I have physical device unboxing support. Friends, OnePlus Instagram filters create unboxing. So, Instagram OnePlus India enter filters. So unbox OnePlus 8 Pro, unbox OnePlus 8 అని చెప్పేసి ఉంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకు ట్రై ఇట్ అని ఉంది. ట్రై ఇట్ క్లిక్ చేయగానే మనము దీన్ని వర్చువల్ గానే అయితే అన్బాక్సింగ్ చేయొచ్చు. సో ట్రై ఇట్ క్లిక్ చేయగానే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పొజిషన్ ని సెట్ చేసుకోండి. సో ఏ ప్లేస్ లో మీరు అన్బాక్సింగ్ చేయాలనుకుంటారో సో ఆ కెమెరా తోని పొజిషన్ అయితే సెట్ చేసుకోండి. పొజిషన్ సెట్ చేసుకోగానే ట్యాప్ టు ప్లేస్ క్లిక్ చేయండి. ట్యాప్ టు ప్లేస్ క్లిక్ చేయగానే మనకు అక్కడ బాక్స్ అనేది వస్తుంది. సో OnePlus 8 బాక్స్ అయితే వచ్చింది. రెడ్ కలర్ లో ఉంది బాక్స్. OnePlus లోగో ఉంది. 8 కూడా రాస్తుంది. సో మళ్ళీ ట్యాప్ చేస్తే బాక్స్ ఓపెన్ అవుతుంది. బాక్స్ లో చూసుకుంటే మనకు చాలా కంటెంట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ట్యాప్ చేస్తే ఆ కంటెంట్స్ అన్ని కూడా మనకైతే బయటికి వస్తాయి. సో ఫస్ట్ చూసుకుంటే మనకు స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో దీని వీటిని మనం ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. నెవర్ సెటిల్ అని చెప్పేసి ఉన్నాయి OnePlus 8 అని చెప్పేసి. అండ్ దీంట్లో మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓవరాల్ గా పేపర్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక కేస్ అయితే ఉంది. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అని చెప్పొచ్చు. సో మనకు చాలా స్లిమ్ గా ఉంది కేస్ చూసుకుంటే కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు Type C cable అయితే ఉంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో. సో మనకు ముందు కూడా అన్ని ఫోన్స్ లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే వచ్చేది OnePlus కేబుల్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పొచ్చు. వాప్ 30T కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 30 మినిట్స్ లో 60% వరకు ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే OnePlus 8 మనకు 3 కలర్స్ లో ఉంది. గ్లేషియర్ గ్రీన్, ఆనిక్స్ బ్లాక్ అండ్ ఇంటెస్టల్ గ్లో. సో మనకు 3 కలర్స్లోనే అయితే ఉంది. మొబైల్ ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది. OnePlus లోగో ఉంది. అండ్ మీద చూసుకుంటే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు అలర్ట్ స్లైడర్ ఉంది. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకు వాల్యూమ్ కీస్ ఉన్నాయి. ఫ్రంట్ చూసుకుంటే 6.55 ఇంచ్ FHD Plus డిస్ప్లే ఉంది. AMOLED డిస్ప్లే ఇది. సో మనం ఇక్కడ కలర్స్ చూడొచ్చు. మీరు కలర్స్ని అయితే నేను చేంజ్ చేస్తున్నాను. సో కలర్స్ అయితే మనకు దానికి గ్రీన్ కలర్ నచ్చింది ఎక్కువ. సో మీకు ఏ కలర్ నచ్చింది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ కింద చూసుకుంటే మనకు టైప్ సి, సిమ్ ట్రే అండ్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. సో అంతా కూడా బాగానే ఉంది. కానీ దీంట్లో కెమెరాస్ని అయితే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే చేశారు. సో ప్రైమరీ సెన్సర్ ఏదైతే ఉందో అది సేమ్ మనకు OnePlus 7 సిరీస్లో ఏదైతే యూజ్ చేశారో అదే దీంట్లో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో టెలిఫోటోక్ లెన్స్ని తీశారు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ అయితే ఇచ్చారు. సో కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం ఇది డౌన్ గ్రేడే మనకు OnePlus. నెక్స్ట్ మనం OnePlus 8 Pro చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు బాక్స్లో సేమ్ కంటెంట్స్ వస్తాయి. కేస్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఛార్జర్ ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్స్ అదంతా కూడా ఉంటాయి. అండ్ డివైస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఒక కలర్ అయితే చేంజ్ అవుతుంది. దాంట్లో ఇంటెస్టల్ గ్లో ఉండే కదా, దాని ప్లేస్లో మనకి ఇక్కడ అల్ట్రా మెరైన్ బ్లూ అయితే వస్తుంది. సో ఇదే బ్లూ కలర్ మనకు చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. సో కెమెరాస్ చూసుకుంటే దీంట్లో మనకు స్పెసిఫికేషన్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. మనకు దీంట్లో 6.78 ఇంచ్ QHD Plus display and 2K display, 120Hz refresh rate and curved display the punch-hole camera. So manaku overall ga chudaniki aithe phone baagundi. Rendu phones lo manaku Snapdragon 865 processor untundi, 5G ki aithe support chestundi. So ee video lo just nenu virtual unboxing aithe chesanu. So vidiki sambandhinchina details and na opinions anta kuda oka video chesanu OnePlus 8 and 8 Pro ki sambandhinchi. Chudakapothe meeda icards lo chesanu. So adi check cheyandi, deeniki sambandhinchina complete details aithe telustayi. So idi just virtual unboxing. So ela anpichindi friends chusaru kada OnePlus 8 and inga OnePlus 8 Pro unboxing ela undi kinda comments lo cheppandi. So idi koncham different type of unboxing and Jepocho. So koncham support aithe cheyandi video ne. So manaku koncham support unte future lo OnePlus unte manaku review unit radaniki aithe chance untundi. And inka nenu idi manaku koncham ee video ekko views vachi ekko likes vaste ee phone ni koni unboxing kuda cheyadaniki aithe try chestanu. So physical unboxing cheyadaniki kuda try chestanu. So ee video ni veelainanta like cheyandi and share cheyandi. So ee video kinte ee video meeku nachindi anukuntunanu and inka mana channel subscribe avvapothe subscribe avvandi. Malli next video lo memu munduku vastanu. Appu this is Sai Kiran from Telugu Tech TV signing out. Jai Hind.